తహసీల్దార్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న అధికారులకు ఘనంగా సన్మానం. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస తహసీల్దార్ నీలకంఠరావు ఆధ్వర్యంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న హెచ్డిటి రమేష్ కు, సిహెచ్డిటి ఇందిర, మండల సర్వేర్ గంగాధర్ కు, విఆర్ఓ మల్లేశ్వరరావుకు ఘనంగా సన్మానం చేశారు. నేను ఆ రోజు కూడా రమేష్ గారు గుర్తున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంత సిస్టమేటిక్గా చేస్తాము, మళ్ళీ స్థానంలో ఎవరు వస్తారు అన్నది ఎక్కడంటే కమెంట్ చేయొచ్చు, మనం ఎవరినైనా తెచ్చి చేయొచ్చు, ఆగిపోతుంది. కలెక్టరేట్లో ఆగిపోతున్నాం. కలెక్టరేట్లో మనం సూపరింటెండెంట్ కొద్దిగా లిమిటెడ్ అధికారులు ఉంటాయి. అంటే లిమిటెడ్ అంటే లిమిటెడ్ ఏం కాదు, అంటే అటువంటి మళ్ళీ ఇర్రెగ్యులర్ వ్యక్తి వస్తే ఏమవుతుంది. అవన్నీ నేను చాలా బాధపడతాను. చాలా ఎక్సలెంట్గా ఫస్ట్ మా ఇద్దరు కలిపి ఆటంగా ఉండి చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. అందులో మేజర్ సబ్జెక్ట్స్ ఇవ్వాలంటే ఆల్ మేజర్ సబ్జెక్ట్స్ ఇవ్వడం చాలా ఎక్కువ. అంటే ఒక పావుగంట వరకు అంటే మందలించాను విషయం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భం తెలుసుకోవాలని సన్ముఖం కూడా రెండు మూడు సార్లు తిట్టాను, స్వేయం తిట్టాను. అంటే అవి తిట్లు కాదు. అంటే మనం ఇందాక సన్ముఖం అన్నట్టు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ తర్వాత మా అన్నయ్య అన్నాడు అనుకుంటే ఒకలాగా ఉంటుంది, మన సార్ అన్నారు అనుకుంటే, మన ఫ్యామిలీ ఇప్పుడు ఈ ఫ్యామిలీలో ఇప్పుడు సార్ మనకేంటంటే తండ్రిలాంటివారు. మన కుటుంబంలో మనం ఎవరినైనా చిన్న మిస్టేక్ చేస్తే ఆ చెడ్డ పేరు అనేది తండ్రికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళకుండా చూడాల్సిన బాధ్యతగా ఒక హెచ్డిటి క్యాటగిరీలో ఉంటుంది. కాబట్టి ఆ ప్లేస్లో ఉండి దాన్ని కొంచెం సెపరేట్ చేయాలనే ఉద్దేశంతో ఒకసారి కోపమైనా అయితే నేను చాలా జోబీలుగా ఉంటాను, అది అందరికీ తెలుసు. వర్క్ని అయితే అసలు ఎంజాయ్ చేస్తూనే నేను వర్క్ చేస్తాను. పక్కన ఉంటే నవ్వలేరు. మా బావ అంటాడు అదే ఎంత చెప్పాడు కదా, నేను ఎంత బాధలో ఉన్నా సరే ఆడు ఉంటే అది పోద్ది అని. అలాంటి నాకు స్నేహితులు కూడా ఉన్నారు. అంటే అంత ఓన్ తీసేసుకుంటుంది మనుషులు. అంటే మన అంటే ఇప్పుడు ఆరగారు కూడా ఆయనకి నాకు చాలా సందర్భాలు మీ ఇద్దరం కలిసి కలెక్టరేట్లో పనిచేసాం. ఏమైనా అంటే కొంచెం అలుగుతాడు, నాకు మెసేజ్ పెడతాడు అని ఏదన్నా ఇలాగా బాధపడ్డా లేదా. అంటే అది ఎప్పుడు వస్తుంది అంటే ఆ చనువు అనేది మనకు ఆ మనిషితో ఉన్న అనుబంధం ఆత్మీయత. అంటే మన మనిషి మా అన్నయ్య తను అనుకోబట్టే కదా బాధపడుతున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఒక మెసేజ్ చేయగలుగుతున్నాడు. దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి. కానీ కొంచెం కొన్ని విషయాల్లో అయితే యాక్చువల్గా వ్యక్తిగతంగా చాలా మంచి ఆయన. అన్ని విషయాల్లోనే కొంచెం చిన్న చిన్న తెలియదు, అంటే అది అనుభవంతో వస్తుంది, అవి నేర్చుకుంటాడు తను కూడా. దాన్ని మనం అలాంటివి ఏమైనా చిన్న చిన్న జరిగి మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవాలనేది నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఏంటంటే నేను ఆఫీస్లో ఒకవేళ ఆబ్సెంట్ అయినా ఆడ ఆబ్సెంట్ అయినా చిన్న లోటు అనమాట. ఇద్దరు ఉంటే కొంచెం సరదా, అలాగే రూమ్కి వెళ్తాను, ఏదో జోక్ చేస్తే మళ్ళీ వచ్చి నా పని నేను చేసుకుంటాను. మళ్ళీ నేను ఇక్కడ ఉండిపోయి మళ్ళీ వస్తే ఒకసారి రారా అనిపించి వెళ్తాను. ఏదో ఒకటి అంటే చిన్న అంటే ఏదో అలాగే నవ్వుతూ ఉంటే ఒక రకమైన ఆనందంతో పని చేసుకుంటాను. నేను కూడా అంతే అలా వెళ్తాను, ఏదో నలుగుతాయి. నేను గణేష్న ఆమె పిల్లలు ఆడపిల్లలు సరోజున అలాగే చిన్న జోకులు వేసేసి వచ్చేస్తాను, అలా నవ్వుకొని పని చేసుకుంటాను. ఆ రకంగా ఏంటంటే జనరల్గా మేము ఎక్కువ కాలం ఇక్కడ పనిచేయడానికి కూడా ఒక పర్సనల్ కారణం ఉందండి. ఎందుకంటే మేము కొత్త వలసలో సెటిల్ అవుతుంది. ఆడు వచ్చిన తర్వాత నేనున్నాను ఇక్కడ, తర్వాత తను ఇక్కడ ఆరేగా వచ్చిన తర్వాత తను వచ్చేట్టు, తను వచ్చిన తర్వాత పెందుతున్న ఆడు సెటిల్ అయ్యి ఈ సెటిల్ అయిపోవడమే మాకు కొంచెం ఇక్కడ ఉండాలనే ఇంట్రెస్ట్, ఈ ఫ్రెండ్షిప్స్లో చేయాలనే ఇంట్రెస్ట్ మాకు కలిగింది. ఎందుకంటే పిల్లల చదువులు, ఇప్పుడు మా అబ్బాయి ఒకటి 9th, ఒకటి 7th, వాళ్ళు ఏదంతా అయిపోతే ఇంకా మనం పెట్టి పేడ తీసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ కారణాల వల్ల వాళ్ళ పిల్లలు ఇంకా ఒకరేమో 3rd, ఒక 2nd స్టాండర్డ్,
ఆ కారణాలు. నెక్స్ట్ మరి స్థిరాస్తులు కూడా, మరి ఇల్లులు, ఇల్లులు మరి స్థిరాస్తే కదా, ఇల్లులు కూడా ఇక్కడ కట్టించుకోవడం వల్ల ఈ మండలాల్లో ప్రిఫర్ చేస్తూ ఈ చుట్టుపక్కల పనిచేయడానికి అయితే కారణం. అంటే తెలుసుకోవడం కోసం మీకు చెప్పారు. ఈ రకంగా మా మధ్య ఉన్న అయితే విఆర్ వాళ్ళ గురించి చెప్పాలంటే మన అమ్మాయిలు అందరూ చాలా బాగా పనిచేస్తారు. అదేవిధంగా అబ్బాయిలు కూడా అందరూ చాలా బాగా వర్క్ చేస్తారు. కృష్ణమోహన్, మన మధు, భాను, మరి ఇంక పేరు పేరుని చెప్పాలంటే సార్ మీకైతే ముగ్గురు పురోహితులు ఉన్నారు, మన రామాంజం, అలాగే రాధాకృష్ణ గారు. అదేవిధంగా మన శ్రీ వీళ్ళని సార్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. మనకి ఇప్పుడు రాధాకృష్ణ గారు మీరు గట్టిగా అడిగితే వచ్చేస్తారు సార్, ఆయన కూడా ముందు పెట్టేస్తారు సార్, లోపలే చెప్పాలి కదా విషయాలు. రాధాకృష్ణ గారు అయితే ఇక్కడ లోపలి కాబట్టి ఆయన ఎన్ని రకాల సపోర్ట్ చేస్తారు. మన పవన్ శ్రీనివాసరావు సార్ ఉన్నప్పుడు ఈయన సపోర్ట్ వల్లే సాధారణ ఈ అన్ని విగ్రహాలు ఇవన్నీ ఆయన హెడ్పోర్ట్ ఉన్నప్పుడే అయ్యింది కనుక ఆ విషయంలో ఆయన అందరూ అభినందించాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మొత్తం ఇక్కడ లోకల్లో అన్ని రకాల పరిచయాలు అలాగే అంటే నాకు ఆయన స్థానికుడు, నేను స్థానికేతను అయినా వచ్చిన తర్వాత స్థానికుని అయ్యాను సార్ ఇక 13 ఏళ్ళుగా. కనుక ఏంటంటే మెయిన్ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఒక పిచ్చింగ్ ఏంటంటే ఎవరైనా కొంచెం స్పీడ్గా ఏదైనా చెయ్యాలని వచ్చినా సరే మనల్ని చూసి పక్కుతారు. అది మనకి కొంత ఉపయోగం అనేది ఇక్కడ స్థానికులు పనిచేయడం వల్ల ఉపయోగం అది ఒకటి ఉంటుంది. మీది ప్రచారం మాది, మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.